2000లో ఫిన్లాండ్లో మొబైల్ ఫోన్ థ్రోయింగ్ ఛాంపియన్షిప్స్ అనే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా పార్టిసిపెంట్స్ వారి యొక్క కీప్యాడ్ మొబైల్ ఫోన్లను అందరూ ఒక ప్లేస్లో నుంచని దూరంగా విసిరేస్తారు. ఎవరైతే ఎక్కువ దూరం విసిరేస్తారో వారికి ఫస్ట్ ప్రైజ్గా ఓ కొత్త ఫోన్ని ఇస్తారు, అంటే పాత ఓల్డ్ ఫోన్ను విసిరేస్తారు. ఇందులో ఒక రూల్ ఉంది, ఆ విసిరేసే ఫోన్ అనేది 220 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. ఎవరి ఫోన్ వాళ్ళు తెచ్చుకోవాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత వారి ఫోన్ తీసుకోకూడదు. ఒక్కొక్కసారి కొంతమంది ఆర్గనైజర్స్ వాళ్ళే మొబైల్స్ స్పాన్సర్ చేస్తుంటారు. ఆ స్పాన్సర్ చేసిన మొబైల్ ఎంత బరువైనా ఉండొచ్చు. అయితే ఈ కాంపిటీషన్లో వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి వ్యక్తి జర్మనీకి చెందిన టామ్ ఫిలిప్ రీన్హార్డ్ సుమారుగా 13,675 మీటర్ల దూరం విసిరాడు. అయితే విసరడం అనేది మొత్తం 3 ఛాయిసెస్ ఉంటాయి, దీంట్లో బెస్ట్ ఆఫ్ 3 తీసుకుంటారు. అయితే ఎవరైతే మొబైల్ ఫోన్ మీద కోపంగా ఉంటారో వారు మాత్రమే విసురుతారు. ఈ ప్రపంచంలో అన్ని జీవుల్లో కల్లా షార్క్ చేపలు అస్సలు వ్యాధికి గురికావు. వాటి వ్యాధి నిరోధక శక్తి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చిన ఇమ్యూన్ సిస్టమ్ పోరాడగలదు. మనుషులకు కూడా ఇలాంటి ఇమ్యూన్ పవర్ ఉంటే మనిషి జీవిత మొత్తకాలంలో ఒక్కసారి మాత్రమే వ్యాధికి గురవుతాడు. కొన్ని జన్యు లోపాల కారణంగా పిల్లులు అనేవి తీపి వస్తువులను రుచి చూడలేవు. యునైటెడ్ స్టేట్స్లో ఉన్న మిషురీ అనే ప్రాంతంలో 1925 మార్చి 18 ఒక సుడిగుండం అనేది సుమారుగా 352 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. దీనివల్ల అప్పుడు 695 మంది చనిపోయారు. యుఎస్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద సుడిగుండం. ఒక స్టడీ ప్రకారం తేలింది ఏమిటంటే రోడ్డు మీద హెల్మెట్ ధరించుకోకుండా వాహనాల మీద ప్రయాణించే వాళ్ళకన్నా హెల్మెట్ ధరించుకొని ప్రయాణం చేసే వాళ్ళకే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయట. హెల్మెట్ ధరించుకోకుండా ఏ సేఫ్టీ లేని వారికి కొంచెం భయంతో జాగ్రత్తగా నడుపుతారు. అదే హెల్మెట్ ధరించిన వారైతే సేఫ్టీ ఉందని ఫీల్ అయ్యి వేగంగా నడపటం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. చెఫ్ యొక్క తల మీద ఉండే ఆ 100 మడతల టోపీకి ఓ అర్థం ఉంది. ఆ 100 మడతల టోపీ ఉన్నవారు ఒక ఎగ్ను 100 రకాలుగా వండగలరు. 1972 చైనాకి పాండా డిప్లొమసీ వచ్చింది. అంటే చైనా దేశంలో ఉన్న పాండాలకు ఆ దేశం రెంట్ కట్టాలి. ఎందుకు చైనా తన పాండాలను అద్దెకు తీసుకుంటుంది? దీన్నే పాండా దౌత్యం అంటారు. 7వ శతాబ్దంలో చైనా చక్రవర్తి అయినటువంటి వు 2 ఎలుగుబంట్లను జపాన్కు పంపారు. ఇలాగే కొన్ని దేశాలకు కోల్డ్ వార్ జరుగుతున్న కాలంలో చైనా, మలేషియా, రష్యా ఇలా చాలా దేశాలకు పాండాలను బహుమతులుగా ఇచ్చింది. ఇదొక సాంప్రదాయంగా అప్పుడు మారింది. ఇలా చైనాలో పాండాలు తక్కువ అయ్యాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం పాండాలు చైనావే కాబట్టి మళ్ళీ చైనా పాండాలకు 1 సంవత్సరానికి $1 మిలియన్ అంటే 7,20,00,000 రూపాయలు చెల్లించి పాండాలను అద్దెకు తీసుకుని వాటిని పెంచుకుంటుంది. ఒకవేళ పాండాలు కనుక జన్మిస్తే ఆ జన్మించిన పాండాలకు చైనా 36 లక్షల వరకు సంవత్సరానికి ట్యాక్స్ కట్టాలి. విచిత్రంగా ఉంది కదూ. అబ్రహాం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ కాకముందు ఆయన ఆ దేశానికి రెజ్లింగ్ ఛాంపియన్. అతను మొత్తం 300 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మాత్రమే ఓడిపోయాడట. 2004 ఏప్రిల్ 1 గూగుల్ జీమెయిల్ను స్టార్ట్ చేయక ముందు అదే గూగుల్ వెబ్సైట్లలో ఒకటైన గార్ఫీల్డ్స్ వారు ఉచితంగా ఈమెయిల్ సేవలను నడిపిస్తున్నారు. వీళ్ళే ఆ ఈమెయిల్ను జీమెయిల్గా స్టార్ట్ చేయడానికి గూగుల్కి ఆఫర్ చేశారు. ఐస్ క్రీమ్ తినటం వల్ల వచ్చే తలనొప్పిని సైంటిఫిక్గా స్పినోప్యాలటైన్ గాంగ్లియో న్యూరల్గియా అని పిలుస్తారు.